ఓకే. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లోటస్ పాండ్లో ఉన్నటువంటి తన నివాసానికి అక్రమంగా కట్టడాలు జరిగాయి అని ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణకు చెందినటువంటి కొంతమంది అధికారులు అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గ్రిడ్ని తొలగించినటువంటి నేపథ్యంలో రాజకీయం చేసేందుకు ప్రయత్నం చేశారు అంటూ తొలత కొన్ని వార్తలు వచ్చాయి. తరువాత రేవంత్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి భయపడ్డాడు, అందుకే హేమంత్ని అంటే ఖైరతాబాద్ జోనల్ కమిషనర్గా ఉన్నటువంటి హేమంత్ మీద వేటు వేశారు, ఆయన్ని బదిలీ చేశారంటూ తొలత వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో మళ్ళీ ఆయనకి ప్రమోషన్ ఇచ్చారు. అసలు రేవంత్ రెడ్డి మీద పలు వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నారంటూ రకరకాలుగా వస్తూ ఉన్నాయి. అసలు ఏం జరిగింది ఆ అంశంలో? అంటే దాంట్లో నాకు సమాచారం నాకు ఉంది, పూర్తి సమాచారం నా దగ్గర ఉంది. అది రేవంత్ రెడ్డి గారు మున్సిపల్ శాఖ మంత్రి, తన దగ్గరే ఉంది ఆ శాఖ, సీఎం దగ్గరే ఉంది. ఆడ జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అక్రమ కట్టడాలను కొలగొట్టడం కాదు. జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర సెక్యూరిటీ కోసం వేసిన షెడ్లు రోడ్లకి కొంచెం రోడ్డు మీద ఎంక్రోచ్మెంట్ జరిగి ఆ రోడ్లో వెళ్ళే ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఎప్పటి నుంచో చెప్పడం జరిగింది. దాంట్లో ఆ రూట్లో వెళ్ళే వెంకటరెడ్డి గారు మంత్రి గారు ఆయన జోనల్ కమిషనర్స్కి వాళ్ళకి చెప్పడం జరిగింది. ఓకే. బట్ అది జరిగిన సంఘటన అనేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నుంచి దిగిపోయిన తర్వాత ఈ సంఘటన చేయడం వల్ల జగన్మోహన్ రెడ్డి దిగిపోయాడు కాబట్టి తెలంగాణలో ఆ జగన్మోహన్ రెడ్డి మీద కక్ష సాధింపు చర్యలు ఏదో జరుగుతున్నాయి, అక్కడ చంద్రబాబు నాయుడు గారికి అనుకూలమైన ప్రభుత్వం ఇక్కడ ఉందని యొక్క భ్రమలు కలిగించి కొన్ని యొక్క అపోహలు సృష్టించారు. కానీ అంటే అక్రమ కట్టడాలు తొలగించడం వెనుక అసలు రేవంత్ రెడ్డి గారికి ప్రమేయం లేదంటారు? అంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు సప్లై డిమాండ్ని సరిచేయడానికి అధికారులే నిర్ణయం తీసుకుంటారు, కన్సర్న్ శాఖ మంత్రి అప్రూవల్ కూడా అవసరం లేకుండా అధికారులు నిర్ణయం తీసుకుంటారు. అటువంటిది ఒక రోడ్లో ఏదైనా ఎవరైనా ఒకళ్ళు ఒక షెడ్ ఏదో పెట్టుకొని ఏదైనా చిన్న అక్రమ నిర్మాణాలు ఉంటే అది ఆ జోనల్ కమిషనరు లేకపోతే ఆ ఏరియాకి సంబంధించిన సర్కిల్ ఇన్స్పెక్టరు, పోలీసు ఏదైనా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందంటే పోలీసు మున్సిపాలిటీ వాళ్ళు తీసుకుంటారే, కానీ దానికి ముఖ్యమంత్రి దాకా దాన్ని వెళ్ళి పర్మిషన్ అడగటం కానీ చేయటం కానీ ఉండదు. మరి ఆ సెక్యూరిటీ షెడ్ని తొలగించిన తర్వాత ఆ జోనల్ కమిషనర్ హేమంత్ మీద ఎందుకు బదిలీ వేటు వేశారంటే ఏం చెప్తారు? సాధారణ బదిలీలో భాగంగా బదిలీ చేశారు, తర్వాత ఆయన రిపోర్ట్ చేశారు, తర్వాత ఆయనకి డ్యూగా రావాల్సిన పోస్టింగ్ మళ్ళీ పోస్టింగ్ ఇచ్చారు. అయితే ఆ యొక్క టైమింగ్ అనేది కొద్దిగా మీడియాలో రాంగా రావటం వల్ల జగన్మోహన్ రెడ్డి యొక్క అక్రమ కట్టడాలని తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటుంది, అతను ముఖ్యమంత్రికి, అతను అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి ఉన్న టైంలో ఈ కన్సర్న్డ్ ఈ యొక్క అధికారులే జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీస్కి రాసేసి సార్ ఇటు ఇట్లా అక్రమ ఇది ఉంది మేము తీసేస్తామంటే ఇంత బజ్ జరగదు. ఓకే. ఇంత దాని మీద చర్చ జరగదు. ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు ఈ అక్రమంగా రోడ్డు మీదకి జరిగి ఉన్నారు, ఇప్పుడు మనం వెళ్తుంటే మీరు ఇప్పుడు మీరు రోడ్లో వస్తుంటే కూడా కొన్ని కొన్ని ఇళ్ళు కొన్ని రోడ్ల మీద సెక్యూరిటీ గార్డులు కొన్ని జరిగి ఉంటాయి, దాదాపు ఇప్పుడు మంత్రులందరి ఇళ్ళ ముందు కూడా అట్లాగే జరుగుతాయి. దానివల్ల ట్రాఫిక్ ఇబ్బంది అయింది, కొన్ని షెడ్లు వేసుకున్నారు. ఇప్పుడు మా జగన్మోహన్ రెడ్డిని తీసుకొచ్చి ఇప్పుడు లోటస్ పాండ్ నిలబెట్టకుండా రోడ్డు మీద నిలబెట్టలా, జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసే సెక్యూరిటీ సిబ్బంది మహా అయితే వాళ్ళకి ఆ షెడ్ లేకుండా పోయింది, వాళ్ళు కొంచెం లోపల కూర్చుంటారు లేకపోతే దాన్ని గొడుగులు పట్టుకొని కూర్చుంటారు. అది దాన్ని రాజకీయంగా మలుచుకోవడానికి చేసిన మీడియాలో ఒక సెక్షన్ పాలన చేయడం వల్ల అక్కడ జగన్మోహన్ రెడ్డి దిగిపోయినాక తెలంగాణలో జగన్మోహన్ రెడ్డి మీద కక్ష సాధింపు చేస్తున్నారు అనేది ఒకటి, అది ఒక ఆందోళన కలిగించే దాంట్లో చేయటం వల్ల ఇంత అతేందుకు చేసుకుంటే మామూలుగా నోటీస్ ఇచ్చి తీసుకోవాలి, కానీ నోటీసులు కూడా ఇవ్వకుండా దాన్ని వెళ్ళి దాన్ని ఏదో బుల్డోజర్లు తీసుకెళ్ళి ఆ జేసీబీలు తీసుకెళ్ళి చేయాల్సిన ఆస్తి చేశాడు కాబట్టి డిపార్ట్మెంట్ పరంగా అతన్ని అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. తర్వాత మా తనకి డ్యూగా రావాల్సిన పోస్టింగ్ ఇవ్వడం జరిగింది, దానికి ప్రమోషన్ ఇవ్వడం కాదు ఏం కాదు. అంటే అక్రమంగా నిర్మించినటువంటి ఆ సెక్యూరిటీ షెడ్ ఏదైతే ఉందో దాన్ని తొలగించడం పట్ల తెలంగాణకి చెందినటువంటి ఒక మంత్రి ఆ సర్టెన్ అధికారి మీద అలాగే ఇంకో మంత్రి మీద కూడా సీరియస్ అయినట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి, దాని మీద మీ స్పందన ఏంటి సార్? అంటే దాన్ని కూడా నాకు ఆ సమాచారం లేదు, ఆ మంత్రి చెప్పారు లేదు, కానీ బట్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వాళ్ళ ఇంటికి వెళ్ళే రూట్ అది కాబట్టి వెంకటరెడ్డి గారు చెప్పుంటారు, వెంకటరెడ్డి గారు ఒత్తిడి చేశాడు అని చెప్పేసి దాని మీద అన్నారే, కానీ దాని మీద అంతకంటే నాకు సమాచారం లేదు. అది చాలా చిన్న, అంటే జగన్మోహన్ రెడ్డికి అలాగే వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడు వెంకటరెడ్డి, ఆయన ఎందుకు చెప్తారు అనేటువంటి వార్తలు కూడా కొన్ని వచ్చాయి. మరో మంత్రి హస్తం ఉంది ఈ తొలగించడం వెనక, అది తెలుసుకున్నటువంటి తెలంగాణకి చెందిన మరో మంత్రి అతని మీద సీరియస్ అయినట్లుగా రకరకాలుగా వార్తలు రాశారు. ఇవన్నీ నిరాధారమైన ఆరోపణలు. వెంకటరెడ్డి గారి యొక్క ఇంటికి వెళ్ళే మార్గంలో ఇది ఉంది కాబట్టి ఆయన చెప్తే చెప్పుంటాడేమో, ఏంటయ్యా ఎంక్రోచ్ అయిపోయి మాకు ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది నేను వెళ్తుంటే కాన్వాయ్ వెళ్తుంటే
అని ఆయన చెప్పుంటారేమో కానీ దానికి ఇంకో మంత్రి ఇన్వాల్వ్ కావటము, ఇంకొక మంత్రి ఆపమంటము, ఒక మంత్రి చేయమంటము, ఇదంతా అంత పెద్ద సంఘటన కాదు. అది రోడ్డు మీద జరిగిందని తీసేశారు అంతే, చాలా చిన్న సంఘటన అది. అంతకుమించి దాన్ని మనం పెద్దగా చూడాల్సిన అవసరం లేదు. అదే చెప్తున్నాను, అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తీసుంటే ఇంత చర్చ జరిగేది కాదు. ఓకే, ఆయన ముఖ్యమంత్రి దిగిపోగానే తీయటం వల్ల అదేదో జగన్మోహన్ రెడ్డి గారు అక్రమ కట్టడాలు ఆయన ఇల్లు గురుగొట్టాడు ఏమన్నట్టు కొన్ని మీడియాలో రావటం, దానివల్ల అది ఇంకేటో పోవటం వల్ల అధికారిని బదిలీ ఇవ్వటం జరిగింది. ఓకే, ఒక మంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలను ఆయన వేరే పార్టీలో చేర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి నిజంగా ఒక మంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నం చేస్తున్నారా? రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకే బీఆర్ఎస్కి చెందినటువంటి 22 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారా అంటే ఏం చెప్తారు? అంటే ఇంతకుముందు చెప్పడం జరిగింది నేను మీకు, టోటల్ మంత్రివర్గం అందరూ ముఖ్యమంత్రి గారు నాయకత్వంలో పనిచేస్తున్నారు, చాలా మంచి పనులు చేస్తున్నారు, ప్రజలకి చాలా అందుబాటులో ఉంటున్నారు. ఈ ప్రభుత్వం నిక్షేపంగా 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది, కలిసికట్టుగా ఎలక్షన్లోకి వెళ్తాం. నెక్స్ట్ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ పార్టీదే, ఎందుకంటే బీఆర్ఎస్ ఉనికి అంటూ ఏదేళ్లలో వాళ్ళ ఉనికి కాల్పాడుకోవటం అనేది వాళ్ళకి జరగదు. కాబట్టి నెక్స్ట్ కూడా మాదే ఉంటుంది. ఈలోపు ఎటువంటి ఇది లేదు, 5 సంవత్సరాలు పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం పూర్తి చేసుకుంటుంది. ఇవన్నీ ఆ మంత్రి చేస్తున్నాడు, ఈ మంత్రి చేస్తున్నాడు అని అందరు మంత్రులు ముఖ్యమంత్రి గారితో సమన్వయం చేసి పనిచేస్తున్నారు. దాంట్లో 0-1% కూడా దాంట్లో అటువంటి అవకాశాలు లేవు. అదంతా కొందరు క్రియేట్ చేస్తున్నది కానీ ఇక ఎమ్మెల్యేలు తీసుకోవటం అంటారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూరగొడతాం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద సర్జికల్ స్ట్రైక్ చేస్తాం, అవసరమైతే ఎయిర్ స్ట్రైక్ చేస్తామని సాక్షాత్ భారత ప్రధాని వచ్చేసి పటాన్చెరులో మీటింగ్లో చెప్పడం జరిగింది. వాళ్ళ హోంమంత్రిజీ కూడా కొన్ని మాటలు చేయటం జరిగింది. అంటే వాళ్ళు దాదాపు ఈ యొక్క ఈ 10 సంవత్సరాల్లో 22 ప్రభుత్వాలని వాళ్ళు పడగొట్టడం జరిగింది. ఎమ్మెల్యేలను చీల్చటము, ప్రభుత్వాన్ని బలగొట్టము, వాళ్ళ జెండా పాతుకోవటము, నేను చాలా సందర్భాలు చెప్తూ ఉంటాను. ఇల్లది సైద్ధాంతిక పార్టీ అని చెప్పి చెప్పుకునే యొక్క బీజేపీ సిద్ధాంతాలు లేకుండా ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వాన్ని, ఇప్పుడు ఏక్నాథ్ షిండే కావచ్చు, అస్సాంలో మా ఇతను కావచ్చు, ఏదైనా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, మా రాజస్థాన్ ప్రభుత్వాన్ని చీల్చడానికి 2 సార్లు ప్రయత్నం చేశారు, ఫెయిల్ అయ్యారు. గోవా ప్రభుత్వాన్ని చీల్చారు, మమతా ప్రభుత్వాన్ని చేర్చడానికి ప్రయత్నం చేశారు, ఫెయిల్ అయ్యారు. వాళ్ళు వాళ్ళ పనే అది. అంటే ప్రభుత్వాలని డిఎడ్ చేసి ప్రజాస్వామ్యం మీద వాళ్ళకి నమ్మకం లేదు, మన రాజ్యాంగం మీద వాళ్ళకి నమ్మకం లేదనే దాని మీదే రాహుల్ గాంధీ గారు ఆ యొక్క రాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకొని ఆయన ప్రజలక్షణ ప్రచారంలో జరగటం జరిగింది. వీళ్ళు వస్తే రాజ్యాంగానికి డేంజర్ ఉంది, రాజ్యాంగాన్ని మార్చుతారు వీళ్ళు అని చెప్పేసి మొన్న మా ఎంపీలు ప్రమాణ స్వీకరణలో కూడా రాహుల్ గాంధీ గారు ఆ రాజ్యాంగ ప్రతిని పట్టుకొని ఆయన ప్రమాణ స్వీకరణ చేశారంటే రాజ్యాంగం మీద నమ్మకం ఉంది, మాకు గౌరవం ఉంది. వీళ్ళకి అసలు రాజ్యాంగం మీద నమ్మకం, విశ్వాసం, గౌరవం ఏమీ లేని పార్టీ బీజేపీ కావటం వల్ల ఆ బీజేపీ వాళ్ళు ప్రభుత్వాన్ని పడగొడతామని అంటున్నప్పుడు మా ప్రభుత్వాన్ని మేము బలపరచుకోవడానికి, స్ట్రెంగ్త్ చేసుకొని, సుస్థిరంగా చేసుకోవడానికి మేము చేసే కార్యక్రమాలు, మాది కూడా రాజకీయ పార్టీ కదా,